మామయ్య ఇప్పుడు గుర్తొచ్చాడా రామయ్య? జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ పై తీవ్ర దుమారం. కూటమి విజయం పట్ల జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరు బాగాలేదా? ఇన్నాళ్ళు టీడీపీకి దూరంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు మామయ్య అంటూ చంద్రబాబుతో వరుసలు కలపడం కరెక్ట్ కాదా? జూనియర్ ఎన్టీఆర్ బాటలోనే ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ కూడా నడవడం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు రుచించడం లేదా? చంద్రబాబును చూసి నందమూరి ఫ్యామిలీ భయపడుతోందా? అందుకే మళ్లీ ఆయనతో సత్సంబంధాలను కోరుకుంటోందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోబోయే ముందు సోషల్ పోస్ట్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ని మీరు సమర్థిస్తారా? ఆప్షన్ ఏ అవును, ఆప్షన్ బి లేదు. మీ అభిప్రాయాన్ని వెంటనే కామెంట్ సెక్షన్ లో టైప్ చేయగలరు. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నా. కాబట్టి మొదటి నుంచి చివరి వరకు మొత్తం చూశాక లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి మిత్రమా. ఒక వీడియోలోకి వెళ్దామా. ఏపీ అసెంబ్లీ మరియు లోక్సభ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ సంతోషంగా స్పందించడం, విషెస్ చెప్పడం వివాదాస్పదంగా మారింది. చంద్రబాబు నాయుడిని మామయ్య అంటూ ట్వీట్ లో పేర్కొనడంతో ఆ మామయ్య నీకు ఇన్నాళ్లకు గుర్తొచ్చాడా రామయ్య అని తెలుగుదేశం పార్టీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. టీడీపీకి చాలా కాలం నుంచి దూరంగా ఉంటున్న నందమూరి ఫ్యామిలీ, ముఖ్యంగా హీరోలు జూనియర్ ఎన్టీఆర్, ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ ఇవాళ ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలపడం దుమారం రేపింది. టీడీపీ అధినేత, ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, లోకేష్ మరియు పవన్ కళ్యాణ్ కి, వారితో పాటు ఎంపీలుగా గెలిచిన శ్రీ భరత్ మరియు అత్తయ్య పురంధేశ్వరికి హీరోలిద్దరూ కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. ముందుగా జూనియర్ ఎన్టీఆర్ తన ట్వీట్లో ఏం పేర్కొన్నారో చూద్దాం. చారిత్రాత్మకమైన విజయాన్ని సొంతం చేసుకున్నందుకు ప్రియమైన చంద్రబాబు మామయ్యకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ సాధించిన ఈ ఘన విజయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తుందని ఆశిస్తున్నా. అద్భుతమైన ఆధిక్యతతో గెలిచిన నారా లోకేష్ కు, హ్యాట్రిక్ విక్టరీ నమోదు చేసిన బాలయ్య బాబాయికి, ఎంపీలుగా సక్సెస్ అయిన శ్రీ భరత్ పురంధేశ్వరి అత్తకు శుభాకాంక్షలు. అలాగే ఇంతటి మహత్తర విజయాన్ని అందుకున్న పవన్ కళ్యాణ్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని జూనియర్ ఎన్టీఆర్ తన పోస్ట్లో రాస్తారు. కళ్యాణ్ రామ్ సైతం దాదాపు ఇలాగే రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ని టార్గెట్ చేస్తూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి విక్టరీ కొట్టిన వెంటనే గాని లేదా ఫలితాల ట్రెండ్స్ ను బట్టి గాని విషెస్ చెప్పి ఉంటే బాగుండేదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఎలక్షన్ రిజల్ట్ వచ్చి 24 గంటలు గడిచాక తీరిగ్గా శుభాకాంక్షలు చెప్పడం సరికాదని అంటున్నారు. టీడీపీ అంటే అంటీ ముట్టనట్లు వ్యవహరించిన వ్యక్తులు ఇప్పుడు శుభాకాంక్షలు చెప్పకపోతే మాత్రం నష్టమేంటి అని నెటిజన్లు, చంద్రబాబు ఫ్యాన్స్, టీడీపీ శ్రేణులు దెప్పి పొడుస్తున్నారు. అసలు ఇన్నాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఎందుకు దూరంగా ఉన్నారో చెప్పాలని నిలదీస్తున్నారు. వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ కూటమి విజయం పట్ల స్పందిస్తారని చాలా అనుకోలేదు. ఎందుకంటే ఆయన చంద్రబాబు అరెస్ట్ సమయంలో సైలెంట్గా ఉండిపోయారు. దీంతో అప్పుడే చాలామంది జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ అని చర్చించుకున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును జూనియర్ ఎన్టీఆర్ తప్పకుండా ఖండిస్తారని ఆశించారు. కానీ ఎంతకు జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ కాకపోవడంతో బాలయ్య బాబుకి కూడా చాలా కోపం వచ్చింది. జనవరిలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తీసేయాలంటూ బాలయ్య ఆగ్రహంగా ఆదేశించారని వార్తలు వచ్చాయి. చంద్రబాబు అరెస్టును జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఖండించలేదు అని ఒకానొక సందర్భంలో మీడియా బాలయ్య బాబును అడిగితే ఆయన ఐ డోంట్ కేర్ అని అనడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. నందమూరి ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్ ని, కళ్యాణరామ్ ని దూరం పెట్టారా అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ సమయంలో ప్రమాదానికి కూడా గురయ్యారు. దీంతో 2014 ఎలక్షన్ల నుంచి ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఆ ఎన్నికల్లో సైతం కూటమి విజయం సాధించడంతో జూనియర్ ఎన్టీఆర్ కి, టీడీపీకి మధ్య దూరం పెరిగింది. అది ఇవాల్టి వరకు కొనసాగింది. 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మహాకూటమి తరఫున నందమూరి సుహాసిని హైదరాబాద్ లోని కూకట్పల్లి అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఎన్టీఆర్ యూనివర్సిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టినప్పుడు మరియు చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైఎస్ఆర్ సిపి వాళ్ళు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినప్పుడు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ ఖండించారు. అంతకు మించి తెలుగుదేశం పార్టీతో అనుబంధాన్ని పెంచుకోలేదు. మళ్లీ ఇన్నాళ్లకు టీడీపీ విజయాన్ని స్వాగతిస్తూ ట్వీట్ చేయడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. తనను తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా దూరం పెడుతుందేమోనని భయపడే జూనియర్ ఎన్టీఆర్ మళ్లీ చంద్రబాబుతో సత్సంబంధాలు కొనసాగించాలనుకుంటున్నాడా అని విమర్శకులు నిలదీస్తున్నారు. ఈ చర్చకు ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో చూడాలి.